ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ భాగస్వాములవుతాయా? చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు, టీడీపీ నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారు అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. టీడీపీ అధికారంలోకి రావటంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా, పార్టీ పరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారన్న దానిపైన చర్చ సాగుతుంది. అసాధారణ సంఖ్యలో సీట్లతో, భారీ మెజారిటీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా. కొంతకాలంగా పార్టీలో యువతకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మహిళలకు అదే స్థాయిలో ఇవ్వాలనుకున్నా కొన్ని పరిమితుల దృష్ట్యా సాధ్యపడటం లేదు. తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలో కన్నా ఎక్కువగా మహిళలు, యువతకు అవకాశం ఇచ్చారు. వీరంతా యువతరానికి రాజకీయాల్లో చొరవ చూపుతున్న కొత్త తరానికి ప్రతినిధులే. ఒకప్పుడు ఫ్యాక్షన్ కు పేరొందిన రాయలసీమ నుంచి ఈసారి అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా, తన పార్టీ శాసన సభ్యులకి అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారన్న దానిపై ఇంకా పార్టీ పరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉంది. జనసేన తరపున ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్టంగా నలుగురికి ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది. 2014లో బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచినా గరిష్టంగా ఇద్దరికే చోటు లభించొచ్చు. జనసేన బీజేపీల నుంచి ఏ జిల్లాలో ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారన్న దాన్ని బట్టి టీడీపీ ఎమ్మెల్యేల అవకాశాలు ప్రభావితమవుతాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. ఎన్డీఏ పక్షాల తరపున రాష్ట్రపతిని కలిసేందుకు ఈ నెల 7న చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 9న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే వీలుంది. దానికి కూడా హాజరయ్యాకే తిరిగి అమరావతికి వస్తారు. సమయం సరిపోదు కనుక చంద్రబాబు 9వ తేదీ బదులు 12న ప్రమాణ స్వీకారం చేయొచ్చని, దీనికి ప్రధాని మోదీ సహా ఎన్డీఏలోని కీలక నేతలు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
మొత్తంగా టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి, జనసేన ఏమనుకుంటుంది, ఇక బీజేపీ ఏం చెబుతుంది, మంత్రివర్గ కూర్పుపై జరుగుతున్న డిస్కషన్ ఏంటనేది ఆ పూర్తి వివరాలను మా విజయవాడ ప్రతినిధి కృష్ణ ద్వారా తెలుసుకుందాం. ఓవర్ టు కృష్ణ. ఏదైతే ఎన్డీఏ కూటమి విజయం దుద్ది భోగించి ఆ ఉత్సాహంతో ఉన్న క్రమంలో మాత్రం ఏదైతే ఈ కూటమిలో ఎవరిని మంత్రివర్గంలో తీసుకోవాలి, ఎవరికి ఏ ప్రాధాన్యత కల్పించాలి అనేది మాత్రం కత్తి మీద సాములా అయితే ఉందని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి. ఏదైతే గెలిచిన విషయంలో కీలక పాత్ర వహించినటువంటి ఇప్పుడు ఏదైతే జనసేన ఉందో ఇటు బీజేపీ ఉందో వీళ్ళిద్దరికి కూడా సంతృప్తికరమైనటువంటి ఆ స్థాయిలో వారికి కూడా ఉంచాలని చెప్పేసి కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ భావిస్తున్న విషయంతో మనం చూస్తానన్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి కానీ మొదటగా తెలుగుదేశం పార్టీలో ఎక్కువ శాతం యువతకి ఆ ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. యువతతో పాటు మహిళలకి ఇక రాయలసీమలో కూడా మహిళలు ఎక్కువ శాతం గెలిచిన పరిస్థితి మనం చూస్తాం. ఇటు పక్క చూసుకుంటే జనసేనలో కూడా 21 సీట్లకు 21 మంది గెలవటము, ఇటు బీజేపీలో 8 మంది గెలవటం తీసుకున్నట్లయితే ఒక పక్క మంత్రివర్గ కూర్పు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కేవలం 26 మంత్రులు మాత్రమే తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి, ఎవరికి సంతృప్తికరంగా ఉంచాలనే దానిపై చంద్రబాబు నాయుడు గారు మల్లగొల్లలు పడుతున్నట్లయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ జనసేనకైతే సమున్నత స్థానం కల్పించాలి, ఇది పవన్ కళ్యాణ్కి ఏ స్థానం కల్పించాలనే విషయంలో మాత్రం చాలా వరకు ఆలోచనలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ కళ్యాణ్కి ఇచ్చి మళ్ళీ నాగన్న మనోహర్ కూడా కీలకమైన పదవిని మాత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచన అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు బీజేపీకి గతంలో కూడా 2014లో చేసినప్పుడు కూడా బీజేపీ పార్టీకి 2 మంత్రి పదవులు కూడా కేటాయించిన విషయం అయితే మనకు తెలుసు. కానీ ఈసారి బీజేపీ నుంచి ఎక్కువ సంఖ్యలో గెలుపొందుతూ 8 మంది గెలుపొట్టడంతో ఈసారి వారి దగ్గర నుంచి కూడా ఎక్కువ డిమాండ్ వస్తున్న పరిస్థితులతో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అన్ని వర్గాలను సంతృప్తిపరుస్తూ ఒక పక్క ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన బీజేపీని కూడా సంతృప్తిపరచడం అనేది కూడా ఒకంత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి చాలా కట్టిన సామాయత కనిపిస్తుంది. వీటన్నిటి మీద సంపూర్ణమైనటువంటి కసరత్తు అది ఇప్పటికే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా తీసుకున్నట్లయితే జనసేన నుంచి ఒక ఇద్దరికి కేబినెట్ లోకి ఇద్దరికి సహాయ మంత్రులు అన్నట్టు ఒక ఆలోచన అయితే చేస్తున్నట్టు చూస్తానన్నా. దీంతో పాటు నామినేటెడ్ పదవుల్లో కూడా మీకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కూడా బుద్ధ తీసుకున్నట్లయితే మనకు అవకాశం కనిపిస్తుంది. అలా అదే విధంగా బీజేపీ కూడా 2 మంత్రి పదవులు అయితే ఇచ్చి ఇటు జనసేనకు కూడా 2+ కొన్ని నామినేటెడ్ పదవుల్లో వాటిలో కీలకంగా కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అదేవిధంగా కూడా టీడీడీ చైర్మన్ గా కూడా నాగబాబు ఏదైతే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా టీడీడీ చైర్మన్ గా ఇచ్చి టీడీడీ ప్రచారం చేయబోతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలతో అందుతున్నట్లయితే మనం చూస్తూనే ఉన్నాము. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఏదైతే సీనియర్లందరూ కూడా బాగా నిర్దేశిత సీనియర్లందరూ సంతృప్తి పరచాలి కనుక సీనియర్లతో పాటు ఇటు యూత్ కూడా మంచి ప్రాధాన్యత మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించి వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత రాజకీయంగా కూడా వాళ్ళని ఉత్సాహం కల్పించాలని ఆలోచన చేస్తున్నారంటే మనకి ప్రధానంగా తెలుస్తుంది. షాలి కృష్ణ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటే ఆయన మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది, ఒకవేళ మంత్రివర్గంలో చేరితే ఏ శాఖ పైన పనిచేయడానికి ఇష్టంగా ఉన్నారు? ప్రధానంగా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అయితే నాకు ఏ పదవుల పైన ఇంట్రెస్ట్ లేదు, అధికారంలోకి రావాలి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర నుంచి తరిమి వేయాలని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. అందుకనే తనకు 50 సీట్లు 60 సీట్లు మనం తీసుకోవాలని చెప్పి జనసేన కార్యకర్తలు కానీ ఇటు కాపు సంఘాలు చెప్పినా కూడా వాటన్నిటిలో పక్కన పెట్టి కేవలం ఒక కూటమి గెలుపు మీదే తనకు ప్రధానంగా ధ్యేయంతో పనిచేశారు. ఆ దిశగానే పవన్ కళ్యాణ్ నాకు ఎటువంటి మంత్రి పదవి లేకపోయినా కూడా నేను కేవలం జాతికి ఏదైతే జనసేన ఇచ్చినటువంటి మాట కోసం మాత్రమే నేను పనిచేస్తాను మొదటి నుంచి చెప్తున్నప్పటికీ కూడా కానీ కార్యకర్తలంతా కూడా జనసేన కార్యకర్తలంతా కూడా సంతృప్తికరంగా ఉండేటటువంటి ప్రాధాన్యత పోస్ట్ అయితే ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం అయితే ఆలోచిస్తాను తెలుస్తుంది. ఈ నేపథ్యం తీసుకుంటే తనకు ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చి కీలకమైనటువంటి కొన్ని రంగాలు కూడా మంత్రివర్గంలో ఉన్న పోర్టుఫోలియో కూడా ఇచ్చే ఆలోచన అయితే తెలుగుదేశం అయితే ఆలోచిస్తున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. కృష్ణ, థ్యాంక్ యూ.